జగనన్న మన తాడిపెత్తునుంటే మూడోసారి ప్రచారానికి శ్రీకారం చుట్టాడు. అంటే తాడిపెత్తిన ప్రజలందరూ కూడా మన జగనన్న వైపు చూసారనేది మరోసారి రుజువైంది. అంతేకాదు, మీకందరికీ చెప్పేది ఒకటే, తాడిపెత్తిన ప్రజలకు అందరికీ కూడా తాడిపెత్తలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు, తోటి ఎమ్మెల్యేలకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నేను చెప్పేది మీకు అందరికీ ఒకటే, తాడిపెత్తులో జగనన్న పాలన వచ్చినాక ఏ విధంగా ఉంది అనేది ఒకసారి మీరు అందరూ ఆలోచన చేయండి. జగనన్న ఉంటేనే సంక్షేమం వస్తుంది. ఏ రాష్ట్రంలో కూడా సంక్షేమానికి మారు పేరు, ఈ భారతదేశంలో సంక్షేమానికి మారు పేరు ఏదన్నా ఉందంటే అది ఆంధ్రప్రదేశే. జగనన్న ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వలేదు, ఈ రాష్ట్రంలో ఇచ్చాడు. నిన్న కూడా మేనిఫెస్టో రిలీజ్ చేశారు. సామాన్య ప్రజలకు ఏదైతే అవసరం ఉంటుందో ఆ అవసరం నిమిత్తమే ఈరోజు మేనిఫెస్టో రిలీజ్ చేసి ప్రజల కలలు నిజం చేసినాడని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నా. అంతేకాదు, చేనేతలకు మాత్రం 48,000 ప్రతి సంవత్సరం కూడా ఎలక్షన్ అయిపోయినాక మీకు ఎప్పుడు విడుదల వచ్చిందో అప్పటికి 48,000 మీకు చేనేత కార్మికులకు అందరికీ కూడా పడుతుంది. అదే కాకుండా చేయూత అమ్మఒడి కార్మికులకు అందరికీ కూడా వచ్చే బాబు బాబు దాన్ని తోయాకండి, ఆ పిల్లలు తోయాకండి. సంక్షేమ పథకాలు అన్నీ కూడా చేయూత కావచ్చు, అమ్మఒడి కావచ్చు, ఆసరా కావచ్చు, డాక్రా మహిళలకు ఇచ్చినటువంటి 0% వడ్డీ కింద వచ్చినటువంటి లోన్లు కావచ్చు, ఇవన్నీ కూడా మళ్ళాగడుక పెంచుతూ మన ప్రభుత్వం అధికారంలోకి వస్తానే తక్షణమే ఇవన్నీ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మ కూడా గుర్తించుకోవాల్సిన విషయం ఒకటే, వచ్చే సంక్షేమ పథకాలన్నీ కూడా మీ అకౌంట్లోనే పడుతుంటాయి. ఒకసారి మీ ఆశీస్సులన్నీ జగనన్న వైపు జగన్కి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. అంతేకాదు, ప్రతిసారి చెప్పారు నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, తాడిపెత్రికి ఒక రౌడీ వస్తున్నాడు, ఒక దుర్మార్గుడు వస్తున్నాడు, ఏదో చేస్తాడని. అయ్యా నేను కాదయ్యా దుర్మార్గుని, మంచోనో చెడ్డోనో మీకు అందరికీ తెలుసు, 5 ఏళ్లలో నేను ఎక్కడున్నాను మీరు ఒక్కసారి గమనించండి. గతంలో ఉండేటువంటి నాయకులు ఏ విధంగా ఉన్నారు, ఈరోజు ఉన్నటువంటి నేను ఏ విధంగా ఉన్నానో ఒకసారి మీరు అందరూ ఆలోచన చేయండి. జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు నడుస్తుంది. ఈ సంక్షేమ అభివృద్ధితో పాటు శాంతి కూడా ఈ తాడిపెత్తుల్లో నడుస్తుంది. శాంతి గురించి నేను ఎందుకు చెప్తున్నా అంటే, గతంలో ప్రొద్దున లేస్తే తాడిపెత్తుల్లో 10 పికెటింగ్లు ఉండేటివి. ఆ 10 పికెటింగ్లు నామకా వస్తుండేటివి. ఎవరు ఏమి చేసినా జేసీ కుటుంబం ఉంటే మనకు పోలీస్ స్టేషన్కి అర్జీలు రావాల. ఆ అర్జీ వస్తేనే పోలీసులు తీసుకునేవాళ్ళు. ఆ పరిస్థితి నుండి ఈరోజు తాడిపెత్తుల్లో ఎక్కడే కానీ పికెటింగ్ లేకుండా అధికారులు కూడా స్వేచ్ఛగా వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసే పరిస్థితి ఈరోజు ఆసన్నమైంది. ఇంకొకసారి మీరందరూ కూడా జగనన్న వైపు చూడాలా, జగనన్న మీ ఆశీస్సులు జగనన్నకు ఉండాలా, తాడిపెత్తులు ప్రశాంతంగా ఉండాలన్నా, సంక్షేమ పథకాలు మీకు అందరికీ అందాలన్నా జగనన్నతోనే సాధ్యం అనేదే నేను చెప్పేది. తాగునీరు కానీ సాగునీరు కానీ మన ప్రభుత్వం వచ్చినాక సాగునీరు కానీ తాగునీరు కానీ నేను వచ్చిన తర్వాతనే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇవ్వడం జరిగింది. 2 ఎకర్లు కానీ, ముంచుకోట కానీ, చాగళ్ళ రిజర్వాయర్ కానీ నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. పెద్దడుగురిలో కూడా కాలువకు మార్చి వరకు ఇచ్చినాం ఈ సంవత్సరం తప్ప. కానీ మాజీ ఎమ్మెల్యే ఏం చెప్తాడంటే, పెద్దడుగురికి పోయి ఎమ్మెల్యే చాగళ్ళ రిజర్వాయర్కి తీసుకొచ్చి ఇసుక తోలుతంటే ఇసుక కోసం ఇస్తాడంటాడు. బుద్ధి జ్ఞానం ఉండాలా ఎవరన్నా మాట్లాడేటప్పుడు. నువ్వైతే ఏమీ చేయలేదు కానీ తాడిపెత్తకి అన్నీ చేసినవన్ను మాత్రం చెప్తావు. ఒక్కసారి నీ మనసాక్షి చెప్పు, తాడిపెత్తకి వచ్చిన ఫండ్స్ అన్నీ కౌన్సిల్లో నువ్వు ఏంటి కానీ పెట్టలేకపోయినావు, ఒక్కసారి నువ్వు చెప్పు. ఇంటింటికి కొళాయి తీసుకొచ్చాం, 7 నెలలు అవుతుంది. నువ్వైతే కౌన్సిల్లో నీళ్ళు కలు కౌన్సిల్లో మెలకబెట్టి దాన్ని కౌన్సిల్లో శాంక్షన్ కాకుండా చేశావు.
లేకపోయింటే ఈ పార్టీకే ప్రతి ఇంటికి కూడా ఒక కొలా ఇచ్చేదానికి నేను సిద్ధంగా ఉన్నా. మళ్ళా కూడా ఈ ప్రభుత్వం వస్తుంది మళ్ళా కూడా మనం ఎమ్మెల్యేగా గెలిచబోతున్నాము. మీ అందరి ఆశీస్సులతో ఖచ్చితంగా ఎలక్షన్ కౌంటింగ్ అయిపోయిన 3 నెలలకే మనము ఖచ్చితంగా కూడాక ఇంటింటి కొలా ఇచ్చి తీర్తామని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నా. అయ్యా మీరు ఆలోచన చేయాల్సిండేది ఒక్కటే, ఎవరి వ్యక్తిత్వం ఎలాంటిదో ఒకసారి ఆలోచన చేయండి. గతంలో ఏ విధంగా ఉన్నది, ఈరోజు ఏ విధంగా ఉన్నది అనేది ఒకసారి ఆలోచన చేయండి. గత పాలకులు ఏ విధంగా ఉన్నారు, ఈరోజు ఏ విధంగా ఉన్నారు అనేది ఒకసారి మీరు ఆలోచన చేసే సమయం కూడా కాశాన్నమైంది. మేమైతే ఎప్పుడు కూడా పోలీస్ అధికారులను మేము చెప్పేది ఏమంటే ఇద్దరికి న్యాయం చేసి పంపియండి, ఏ పార్టీ వాళ్ళైనా ఎవరికైనా కానీ అని చెప్పాం. వాళ్ళైతే ఏం చెప్పేవాళ్ళంటే మేము చెప్పిన మాట వినకపోతే పోలీస్ స్టేషన్లకు తాళాలు వేస్తామని చెప్తారు. వేసినారు కూడా తెలుగుదేశం పార్టీలో మన పోలీస్ స్టేషన్కు 24 గంటలు తాళాలు వేసిన ఘనత కూడా చేసి కుటుంబాన్ని కూడా నేను ఈ సందర్భంగా మీకు అందరూ చెప్తాను. ప్రతి క్షణము ప్రతిరోజు ప్రతిసారి కూడాక ఇప్పటి వరకు కూడాక పోలీస్ అధికారులను కానీ రెవెన్యూ అధికారులను కానీ బ్లాక్మెయిల్ చేసుకుంటూ వాళ్ళ మీద పిటిషన్లు వేసుకుంటూ కోర్టు చుట్టూ తిప్పేదానికే అయినారు. అధికారులను బ్లాక్మెయిల్ చేసుకొని వాళ్ళని లొంగపెరుచుకొని ఏదో రూపకంగా ఇక్కడ అక్రమాలకు అన్యాయాలకు ఆద్యం పోయాలనే ఆలోచన వాళ్ళకుంది. అదే ఆలోచన నాకున్నింటే ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు ఎవరు కూడా తాడిపత్రి ప్రాంతంలో కూడా మనశ్శాంతి కూడా ఉండేవాళ్ళు కాదు. నేను మీ అందరి శ్రేయస్సు కోరి, అన్ని పార్టీలు శ్రేయస్సు కోరి, నేను తాడిపత్రిలో శాంతికి నిర్వచనం అంటే కేత్రీడి అనే కూడా చెప్పే పరిస్థితికే ఈరోజు తాడిపత్రిలో తీసుకురావడం జరిగింది. మీరందరూ ఆలోచన చేయండి, మీకు ఎవరూ తెలియని వాళ్ళేం కాదు. ఇక్కడ జేసీ కుటుంబం ఎలాంటిదో నేను ఎట్లుంటున్నాను. నేను ఈరోజు దివాకర్ రెడ్డి పెద్ద ఆయన అందరి దగ్గరకు పోయి ఇది నాకు చివరి ఎలక్షను, నా కొడుకును ఆశీర్వదించండి అస్మిత్ రెడ్డిని అని చెప్తాడు. సిగ్గుండల్లయ్యా నువ్వు మాట్లాడేదానికి, జూటూరులో డబ్బులు ఇవ్వకుండా నువ్వు 200 ఎకరాల భూమిని దోజరేసి నొక్కినావు, పాస్బుక్ తీసుకొచ్చే 30,000 ఎకరాల కింద ఇచ్చినావు. నువ్వు మాట్లాడుతుండవు వైఎస్ఆర్ పార్టీ వచ్చే భూములు గుంచుకుంటారని. రా నువ్వు ఎప్పుడొస్తారో మీ అన్నదమ్ములు ఇద్దరు సవాల్ చేస్తున్నా. నా 5 ఏళ్లలో నేను ఏమి చేసినా నేను చెప్తా. మీరిద్దరు అన్నదమ్ములు వచ్చి పోలీస్ స్టేషన్ సర్కిల్లో కూర్చొని నేను కూర్చుంటా చర్చించుదాం. మీ తమ్ముడు 5 ఏళ్లలో ఏం చేసినాడో ఇక్కడ అనేది చర్చించుదాం. ఏ గ్రామాలలో హత్యా రాజకీయాలకు పాల్పడినారో చర్చించుదాం. తాడిపత్రిలో ఎవరు అభివృద్ధి చేశారో, ఎవరు అభివృద్ధికి అడ్డపడతారో చర్చిస్తాం. ఈరోజు తాగునీరు ఇయ్యాలన్నా కూడాక సాగునీరు ఇయ్యాలన్నా కూడా ప్రతి దానికి రాజకీయాలు చేసే పరిస్థితి ఈరోజు తాడిపత్రిలో ఉంది. నేను ఎంతో ఓర్పుతో మీ అందరి శ్రేయస్సు కోరి నేను ఇక్కడ నడుచుకుంటాండ. ప్రజలందరూ బాగుండాలా ఈ కాన్షియన్స్లో అనేదే నా ధ్యేయం. జగనన్న కూడా అదే చెప్తాడు, అన్నా ఎక్కడ కానీ శాంతి భద్రతలు అనేది ఉండల్లా కాపాడు నువ్వు, తప్పకుండా మళ్ళా మనం విజయం సాధిస్తాం తాడిపత్రిలో, ఆ విజయపాట నీతోనే మొదలు కావాలా తాడిపత్రి నుంటే అని. నేను ఎందుకు చెప్తున్నా అంటే పదే పదే తాడిపత్రి నుంటే విజయపాట రావాలని అంటే మనం ఇప్పుడుండే ఎమ్మెల్యేల సంఖ్య కూడా 151, మన ఎమ్మెల్యే స్థానం కూడా 151, తాడిపత్రి కూడా 151. ఇది లక్కీ నెంబర్. మనం ఇక్కడ నుండి ఎంత మెజార్టీతో మనం తీసుకుపోతామో ఇటువంటి తాడేపల్లె కూడా అదే రూపంలోనే తీసుకుపోతామని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నా. అన్నా మీరందరూ ఆలోచన చేయండి, ఏ పార్టీలకు కానీ ఎవరికన్నా కానీ. నేనైతే చందాలకు ఎవరింటికి బుక్కులో వంపిలే. నేను దేవలాలు కడతాండా మీరు చందాలు ఇవ్వండి ఎవరిని అడగలే. నేను పూజలు చేస్తాండా లేకపోతే నేను మీటింగ్లు పెడతాండా మీరందరూ చందాలు ఇవ్వండి నేను ఎవరిని అర్చించలే. కానీ గత ప్రభుత్వంలో సంవత్సరానికి ఎన్ని తొమ్మిది చందాలకు బుక్ వస్తానేదో ఒక్కసారి ఆలోచన చేయండి. చాలామందిలో కూడా ఈ ఆలోచన రావాలా. ఎందుకు చెప్తున్నా అంటే నేను వచ్చినప్పుడు నన్ను ఒక చిత్రీకరించి చూపించినారు తాడిపత్రిలో. నేను వచ్చినాక ఆ మార్పు ఎంతో అనేది నేను చూపించగలిగిన
నా నిజాయితీ ఏందో నేను చూపించగలిగిన. నేను ఒక రైతు బిడ్డను, నాకు తెలుసు ప్రజల యొక్క కష్టాలు ఎట్లుంటాయనేది నాకు తెలుసు. కాబట్టి మీ యొక్క క్షేమం కూడా నేను ఈరోజు మీలో ఒకనై మీ సేవకునై నేను మీ గ్రామాల చుట్టూ, మీ ఊరు చుట్టూ, మీ ఇంటి చుట్టూ తిరుగుతూ, అయ్యా వైఎస్ఆర్ పార్టీకి ఓటేయండి, తిరిగి మళ్ళా కూడా వైఎస్ఆర్సీపి జెండా తాడిపత్రిలో పాద్దాము అని మిమ్మల్ని అందరినీ చేతులు జోడించి మిమ్మల్ని అందరినీ అడగడం జరుగుతుంది. నేను చెప్పేది ఒకటే, గత 30 సంవత్సరాల్లో ఎప్పుడైనా కానీ జేసీ కుటుంబం వచ్చి మీ గడప దగ్గరకు వచ్చి మాకు ఓటేయండి అని అడిగిన పాపాన ఏ రోజన్నా పోయిందే అని కూడా మీకు అందరికీ తెలియజేస్తాను. ఆ రోజు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు, వాళ్ళ అధికారం చెలాయించేటప్పుడు గ్రామంలో ఇద్దరిన ముగ్గురిన మాట్లాడి తర్వాత ఎవరన్నా కానీ మిమ్మల్ని వ్యతిరేకిస్తే పోలింగ్ అయిన తర్వాత నా దగ్గరకు రాండి, పొద్దున్నే సిఐనిఎస్ఐని వాళ్ళ ఇంటి దగ్గర కంపిస్తా అని చెప్పేవాడు. ఈరోజు కూడా చెప్తున్నాడు, మళ్ళా పెద్దారెడ్డికి మీరు ఓటేస్తే దౌర్జన్యాలు దోపిడీలు జరుగుతాయని. అయ్యా నాకు ఓటేస్తే దౌర్జన్యాలు దోపిడీలు జరుగుతాయో లేదో నాకు తెలుసు, కానీ మరొకసారి జేసీ ప్రభాకర్ రెడ్డికి కొడుకు ఓటేస్తే మటుకు, తెలుగుదేశం పార్టీని బలపరిస్తే మటుకు దారి దోపిడీలు కూడా జరుగుతాయి. మీరు పెళ్ళిళ్ళకు పోయేటప్పుడు మాటు కాల్చి మీ మెడలో దండలు కూడా కొంచెకపోతారు, ఉంగరాలు కూడా కొంచెకపోతే పరిస్థితి ఈరోజు తాడిపెత్తులు ఏర్పడింది. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు వాళ్ళు ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు చేస్తున్నటువంటి కథ, మటక అంటే కేర్ ఆఫ్ జేసీ, జూదం అంటే కేర్ ఆఫ్ జేసీ, అక్రమ అర్జనకు కేర్ ఆఫ్ జేసీ. ఇవన్నీ నేను ఏంటికి చెప్తున్నా అంటే ఈ తాడిపెత్తుల్లో సార్ సార్ జగనన్న తొందరలో ఇక్కడికి రాబోతున్నాడు, 5 నిమిషాల్లో జగనన్న వస్తున్నాడు. జగనన్నకు తాడిపత్రి ప్రజలందరూ కూడా మరోసారి స్వాగతం సుస్వాగతం. మీ తరఫున నేను కూడా జగనన్నకు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను. జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్.